హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిన్నా వరల్డ్. సో ఈరోజు మనము ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. ఏంట ప్లేస్ అంటే, సో రాముని కోవిలే. ఎలా ఉంటుందంటే ఒక బాణం ఆకారంలో ఉంటుంది. సో అదే రామనారాయణ అని పిలుస్తారు. సో అది ఎక్కడ ఉంది అంటే మన విజయనగరం నుంచి కొత్త వలస పోయే రూట్లో 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో, అంటే విజయనగరం నుంచి పోతా ఉంటే కొత్త వలస 3 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే దాటిన తర్వాత రామనారాయణ అయితే వచ్చేస్తుంది. అది చాలా పెద్దగా ఉంటుంది. సో నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను, చాలా విన్నాను, చాలా ఎనాలిసిస్ చేసిన తర్వాత నేను ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాను అనమాట. సో నాతో పాటు మీరు కూడా చూడండి గైస్. అదిగో మనం చూస్తున్నాము రామనారాయణం అనేసి అయితే మనం చూస్తున్నారు. ఒక ఆర్చి అయితే కనిపిస్తుంది. సో అందు లోపలికైతే వెళ్ళిపోదాము. సో ఈవినింగ్ టైంలో లైటింగ్స్ ఎక్కువ ఉంటాయంట, అందుకే నేను ఇప్పుడైతే 4 గంటలు అవుతుంది ఈవినింగ్ వచ్చాను. సో వెళ్దాం, లోపలికి వెళ్దాం, ఎలా ఉంటుంది. అండ్ గుడి గురించి అయితే చాలామంది చాలా చెప్పారు. సో మనం కూడా ప్రత్యక్షంగా చూసేద్దాం. సో ఈ వీడియో చాలా బాగా వస్తుంది అనుకుంటున్నాను, చూసేయండి ఎండ్ వరకు. పేషెన్సీగా చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఇంచ్ బై ఇంచ్ చూపిస్తాను ఈ వీడియోలో. లోపలికైతే ఎంటర్ అయిపోయాము ఇప్పుడు మనము గైస్. మనమైతే లోపలికి వచ్చేసాము. లోపల ఇలా ఉందనమాట లొకేషన్. అటు ఇటు చెట్లు, ఇక్కడ ఇల్లు కూడా ఉంది. ఆర్చి దాటిన తర్వాత ఇదంతా కొద్దిగా రియల్ ఎస్టేట్లో ఏదో కబ్జాలు ఉన్నట్టున్నాయి ఇవన్నీ. లోపలైతే చాలా పెద్ద గుడి అయితే ఉంది లోపలికి. సో ఆర్చి దాటిన తర్వాత సో లోపల లొకేషన్ అయితే ఇలా ఉందనమాట. సూర్యుడు పైన ఉన్నాడు. సాయంత్రం 4 అవుతుంది, ఇంకా ఇంటికి వెళ్ళట్లేదు, ఎందుకంటే యాసీకాలం ఇది నా టైం అనేసి ఉన్నాడు అనమాట సూర్యుడు. సో ఇవన్నీ చూసుకుంటే పచ్చని పల్లెటూరు వాతావరణం, తాటి చెట్లు, కొన్ని 100,000 లక్షల తాటి చెట్లు ఉన్నాయి ఇక్కడ. ప్రకృతి. ఆర్చి నుంచి ఆల్మోస్ట్ 800 మీటర్స్, 1 కిలోమీటర్ దగ్గర అయితే ఉంటుంది డిస్టెన్స్. లోపలికి రాణిస్తారు లేదో చూడాలి, అక్కడ పంతులు అందరూ ఉన్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి టికెట్ తీసుకుంటున్నారు బైక్కి, బైక్ పార్కింగ్ అంట 10 రూపాయలు. సో లోపల గ్రౌండ్ అయితే ఇలా ఉంటుంది. మన పంతులు అందరు అక్కడ గేట్ దగ్గర ఉన్నారు, సెక్యూరిటీ కూడా ఉంది. సో బైక్ వచ్చేసి అక్కడక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర పెట్టుకోవాలంట. 10 రూపీస్ బైక్కి. కార్కి ఎంత పార్కింగ్? కార్కి అయితే 20 పార్కింగ్. లోపలైతే ఇలా ఉంది ఫ్రెండ్స్. సో ఇంకా బైక్ అయితే పార్కింగ్ చేసుకుందాము. సో లోపల గుడి వచ్చేసి బాణమాకారంలో ఉంటుందంట. సో ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం రండి. కెమెరా ఎలా చేస్తారు లేదా, సో మన ఫోను చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి టికెట్ కౌంటరు. సాయంత్రం 4:30 తర్వాత అయితే మనకి టికెట్ వచ్చేసి 60 రూపాయలు, 4:30 లోపు వెళ్తే 40 రూపాయలు అండి టికెట్. ఎంజాయ్ పండుగ, ముందు వెళ్ళిపోండి. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఎంట్రన్స్ గేట్. సో ఎగ్జిట్ గేట్ ఒకటి ఉంటుంది, ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. సో మనం ఎంట్రీ ద్వారా లోపలికి వెళ్ళాము, తర్వాత ఎగ్జిట్ గేట్ ద్వారా బయటకు వచ్చేసాము. సో లోపలికి వెళ్ళిన నుంచి బయట వరకు మొత్తం ఎలా ఉంటుంది, మొత్తం చుట్టూరు ఎలాగుంది, ఆ గుడి లోపల ఎలాగుంది, దేవుళ్ళు ఎలా ఉన్నారు, ఇక్కడ విష్ణు ఎలా పడుకున్నారు, సో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ అయితే ఈ వీడియోలో మీకు చూడగలరు. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో విజయనగరంలో ఇంత అందమైన సుందరమైన రామనారాయణ అంటే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీరు ఎవ్రీథింగ్ ఇంచు బై ఇంచు చూడబోతున్నారు. లెట్స్ ఎంజాయ్ పండుగ. మీరు ఇప్పుడు చూశారు కదా, మనమైతే లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లోనే మనకు ఒక గుడి అయితే కనబడిపోద్ది. చిన్న గుడి, చిన్న చిన్న దేవుళ్ళు, చిన్న చిన్న విగ్రహాలు పెట్టారు ఇక్కడ. సో చూడొచ్చు ఎంత అందంగా ఉంటుంది అనేది. మనం కొద్దిగా లోపలికి వెళ్ళి గ్రిల్ దగ్గరికి వెళ్ళి జూమ్ చేద్దాం దేవుడిని. ఏం దేవుడో మీరే చూడండి, దర్శనం చేసుకోండి. ఇంకా ఇలాంటి గుడులు అయితే చాలా ఉన్నాయి రామనారాయణలో. సో చూడండి ఆంజనేయ స్వామి, చాలా అపురూపమైన బొమ్మ, చాలా బాగుంది. వినాయకుడి గుడి, అదే మనకి ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ వినాయకుడి గుడి ఉంటారు కదా, అలాగే ఈ రామనారాయణ దగ్గర కూడా వినాయకుడి గుడి అయితే ఉంది. సో చాలా 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 ఉన్నాయండి ఇంకా చూడడానికి. ఇంకా అందమైన ప్రాంతం, అలా చూసుకుంటూ వెళ్దాం రండి. శ్రీ రామనారాయణం సృష్టికర్త అంట ఇతను. శ్రీ నారాయణం నరసింహం మూర్తి వచ్చేసి సృష్టికర్త అంట. ఇంత లోపల ఉండే గార్డెన్ అయితే నాకైతే చాలా నచ్చేసింది. అటుపక్క 4 చెట్లు, ఇటుపక్క 4 చెట్లు, మధ్యన ఇతను పెద్ద బొమ్మ. చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. What are the lakal parte? Undi third this kill patra, lakadanke. Undi third this kaltra, lakadanke. Akra temple lana. Anla. Pido Banamakaram Lonta under Kada. Goody Banamakaram Lonta under Kada. Yala can pest today. Mankavan can pest the Dalga, Ayakarmo. Light la, light la. Aha. Tudustar Telegan, Chala Chala Natigan. Eden? A roach chaster can enter roach chase now on to the Padagatra Maria Ganta Gantak Shastra. Even under Danan chase in way could appear. There are chins on that buckland. మీరు ఇప్పుడు చూస్తున్నారు విష్ణు దేవుణ్ణి ఎంతో సుందరమైన దేవుడు చాలా అందంగా మొత్తం చాలా బాగుందన్నమాట చూడండి దర్శనం చేసుకోండి మీరు కూడా బాగున్నారు కదా దేవుడు ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు చూసింది ఒక లెక్క లోపలికి వెళ్తున్నాము బేబత్సంగా ఉన్నాయి నెంబర్ ఆఫ్ దేవుడు గాడ్ ఇమేజెస్ నెంబర్ ఆఫ్ చాలా ఎక్కువ దేవుడు ఫోటోలు అయితే ఉన్నాయి రండి చూసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కొంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే నా అనాలిసిస్ ప్రకారం నేను కొద్దిగా తెలుసుకున్నాను ఈ గుడి గురించి ఇది ఎప్పుడు కట్టారు ఏంటి అనేది అయితే నేను కొద్ది తెలుసుకున్నాను ఆ విషయాల్ని మీతో ఇప్పుడు పంచుకోవాలనుకుంటున్నాను విజయనగరం రైల్వే స్టేషన్ నుండి కోరుకొండ వెళ్లే దారిలో 9 కిలోమీటర్ల దూరంలో 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ కట్టడం రూపుదిద్దుకుంది దీనిని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు దీనిని 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో ధనుష్రాకారంలో నిర్మించారు అందులో మధ్య భాగాన 60 అడుగుల ఎత్తుగల అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు వాల్మీకి రామాయణంలో భాగాలను 72 ఘట్టాలుగా విభజించి వాటికి సంబంధించిన 72 విగ్రహాలను ఏర్పాటు చేశారు ఆయా విగ్రహాల వద్ద నిల్చొని ఆ ఘట్టం గురించి తెలుగు ఇంగ్లీషు హిందీ భాషల్లో తెలుసుకునే విధంగా ఏర్పాటు చేశారు సందర్శకులు ఆయా విగ్రహాల గురించి తెలుసుకోదలచినప్పుడు అక్కడ ఏ భాషలో కావాలంటే ఆ భాషను ఎంపిక చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు మీరు ఇప్పుడు బొమ్మల్లో చూస్తున్నారు కదా కింద రాసి ఉన్నారు సో అట్లా అన్నమాట మీకు కావాలంటే అక్కడ ఆ హిస్టరీ మొత్తం చదువుకోవచ్చు ఇంకా ఈ ఆలయం ఆకారం గురించి చెప్పుకున్నట్లయితే ఎక్కుపెట్టిన ధనుసు ఆకారంలో నిర్మింపబడిన ఈ కట్టడం పూర్తిగా రామనారాయణ సారాన్ని బోధిస్తుంది ప్రధాన ద్వారం దాటగానే సర్వ విష్ణు హర్త అయిన వినాయకుడు ఆలయం ఉంది ఈ కట్టడం 2 అంతస్తులుగా ఉంది మనం స్టార్టింగ్ లో చూసాం కదండి వినాయకుడి ఆలయం అదేనండి పై అంతస్తులో ధనువుకు ఒక చివర విష్ణు ఆలయం మరొక చివర సీతా లక్ష్మణ ఆంజనేయ సహిత శ్రీరామాలయం ఉన్నాయి ఈ రెండింటిని కలుపుతూ ఒక కారిడార్ ఉంది అందులో మొత్తం 72 కుండియ చిత్రాలతో మొత్తం రామాయణ సారం తెలిపే చిత్రాలు ఉన్నాయి ఈ చిత్రాల కింద ఆ ఘట్టాన్ని తెలిపే వాక్యాలు కూడా తెలుగు ఇంగ్లీషు మరియు హిందీ భాషల్లో రాస్తారు ధనువు ఆకారంలో తొలి సగం కారిడార్లో 36 మలి సగం కారిడార్లో 36 మొత్తం 72 కొండియ చిత్రాలు ఉన్నాయి ఈ చివర విష్ణు ఆ చివర రామ ఆలయాలు నిర్మించడంలో రహస్యం విష్ణువే రామునిగా అవతరించాడు అని ధనువు మధ్య భాగంలోని కట్టడంలో ఒక పెద్ద వేదిక పైన 60 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహం చూపరలను కట్టిపడేస్తుంది కింద నుంచి ఈ విగ్రహం వరకు వెళ్లే దారిలో రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన జలయంత్రాలు మనసును ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కింద నుంచి పైకి వెళ్లేందుకు విశాలమైన సోపానాల శ్రేణి ఉంది పైన ఆలయాల బయట జయ విజయములు గరుగుమంతుడు శుకుడు నాద తంబూరులు యొక్క విగ్రహాలు ఉన్నాయి కింద మెట్లకు ఇరువైపులా 16 అడుగుల ఎత్తులో శ్రీ మహాలక్ష్మి శ్రీ సరస్వతుల విగ్రహాలు శోభాయమానంగా ఉంటాయి ఈ 2 విగ్రహాల వద్ద కూడా ఫౌంటైన్లు ఉన్నాయి మెట్లకు ముందు ఈ ఆలయం కట్టించిన నారాయణం నరసింహమూర్తి గారి విగ్రహం ఉంది ఆయనకు సర్వదా పుష్పాంజలి సమర్పిస్తున్నట్లుగా 5-6 అవృతాలతో పూల మొక్కలు ఉన్నాయి. కింద అంతస్తులో నిత్య అన్న ప్రసాదశాల, గ్రంథాలయం, వేద పాఠశాలలు, ధ్యాన మందిరాలు, కళ్యాణ మండపం, సుదర్శన చక్ర ఆకారంలో నిర్మించిన గోశాల ఉన్నాయి. వీటన్నిటికీ శబరి, సుగ్రీవ ఇలా రామాయణంలో వినిపించే పాత్రల పేర్లే పెట్టారు. విశాలమైన ఈ ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక వనములతో, ఔషధ వృక్షాలతో కనువిందు చేస్తుంది. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి నేను తెలుసుకున్నవి, నేను నేర్చుకున్నవి దీని గురించి. సో మీరైతే కంప్లీట్గా వీడియో చూసేయండి, మీకు కూడా ఒక నాలెడ్జ్ అయితే వస్తుంది. ఇంత కట్టడం, ఇంత అందమైన కట్టడం ఇక్కడ ఉందా అనుకుని అయితే మీరు కూడా తెలుసుకోవచ్చు కదా. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఇందులో ఉండే వేద పాఠశాలల గురించి అయితే ఒక్కసారి చూద్దాం రండి. NCS చారిటబుల్ ట్రస్ట్ శ్రీ నారాయణం నరసింహం మూర్తిగారు సమర్పించిన 11 తరగతి గదులు మరియు 2 ఎకరాల స్థలంలో ఈ భవనంలో TTD ఆధ్వర్యంలో వేద పాఠశాలను నెలకొల్పారు. ఇందులో 90 మంది విద్యార్థులు సామవేదం విద్యను అభ్యసిస్తుంటారు. వీరికి డిగ్రీలు పూర్తి కాగానే TTDలో ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. సందర్శకులకు ఈ ప్రాజెక్టు ఎంతగానో ఆకట్టుకుంటుంది కదండి. ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారో ఇక్కడ పెద్దలు, ఇక్కడ ఈ సందర్శకులు, వీళ్ళు ఏంటి అయితే ట్రస్ట్ సభ్యులు. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి చెప్పుకోవడానికి. ఇంకా నేను అలా చెప్తూ ఉంటే మీకు బోరు కొట్టవచ్చు, ఇంకెందుకు మొత్తం అయితే వీడియో మొత్తం కంప్లీట్గా చూసేయండి. సో మనమైతే సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అయితే వెళ్ళాము లోపలికి. ఈవినింగ్ 7:30-8 o'clock వరకు లోపలే ఉన్నాము. సో డే టైంలో ఎలా ఉంది, ఆఫ్టర్ లైటింగ్స్ పడినాక ఆ గుడి మొత్తం ఆ లైటింగ్ వెలుతురుతో, తర్వాత వాటర్ కూడా ఫ్లో చేస్తారు, ఈవినింగ్ టైంలో వాటర్ వేస్తారనమాట. సో చాలా అందంగా ఉంటుంది. నైట్ లైటింగ్ అయితే చాలా శుభమని చెప్పొచ్చు. రంగు రంగులు విద్యుత్ కాంతులతో వెలిగిపోతుంటుంది. చూపర్లు అండితే చాలా ఆకట్టుకుంటుంది అనమాట. సో కీప్ ఆన్ వాచింగ్, కంటిన్యూగా వీడియోని చూసేయండి. అండ్ 60 అడుగుల అభ్యంజనేయ స్వామి అయితే చాలా అసలు అద్భుతమైన మాట. ఈవినింగ్ టైంలో హారతి ఇస్తారు, మీరైతే చూసేయండి ఇంకా లేట్ ఎందుకు. ఇంకా అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అలాగే ఈ వీడియోకి అయితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ బటన్ అయితే కొట్టేయండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసి ఇంకా ఎంజాయ్.